ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ ఏ రాజకీయ పార్టీ అయినా రకరకాల వ్యూహాలు అమలు చేస్తూ వెళ్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే వ్యూహం ఏంది అంటే, అదిగో త్వరలో మా పార్టీ అధికారంలోకి రాబోతుంది, జనం ఆ విధంగా డిసైడ్ అయ్యారు, ఇక అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే మిగిలింది అనే విధంగా ప్రచారానికి తెరలేపుతారు. తద్వారా ఏంటి, ఎక్కడైనా న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఉన్నా లేకుంటే జనం కొందరు ఎట్లుంటుంది అని అంటే, గెలిచే పార్టీకి ఓటేద్దాం, మన ఓటు మురిగిపోకుండా ఉంటుంది, ఈ రకమైన మైండ్ సెట్తో జనాలు కూడా ఉంటారు కాబట్టి ఈ పాజిటివ్ ప్రచారం పనికి వస్తుంది అని. ఇప్పుడు ఒక విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పాజిటివ్ ప్రచారంతో ఇంత హైప్ అయితే వచ్చింది. సరే, ఫలితం ఎలా ఉంటుందో వారం రోజుల్లో తెలిసిపోతుంది. కరెక్ట్గా చూద్దాం అల్టిమేట్ ప్రజా తీర్పు. అదే, ఇటువంటి పాజిటివ్ ప్రచారంతోనే జనాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి, ఎన్నికలు ఇంకా 5-6 నెలలు ఉన్నాయి, 4-5 మంత్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంకునే నమ్ముకొని ముందుకెళ్తూ ఉన్నారు, తన పాలననే రెఫరెండంగా పెట్టి. విపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ఎక్కడే కూడా ఈ 56 నెలల కాలంలో వాళ్ళు పొలిటికల్గా 2019లో ఘోరమైన ఓటమి తర్వాత కోలుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు ఏ ఎన్నికల్లో కూడా. అయినా మీడియా బలం ఉంది కాబట్టి, సోషల్ మీడియా బలం ఉంది కాబట్టి, పరిపుష్టిగా ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, చంద్రబాబు ఏ క్షణమైనా ముఖ్యమంత్రి అవుతాడనే ఈ ప్రచారాన్ని ఒక రేంజ్లో చేస్తూ ఉన్నారు. చేయడమే కాకుండా కింద క్షేత్రస్థాయి వరకు వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కార్డు ఇచ్చి, అదిగో చంద్రబాబు సీఎం అవుతారు, నా నెలలో మీ అకౌంట్ 2,40,000 పడిపోతుంది అని చెప్పి, అంటే ఫస్ట్ నుంచే జనాలు ఆ విధంగా ట్యూన్ చేస్తున్నారు. ఆ ప్రయత్నం అంటే ఒక పాజిటివ్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం, ఇది ఒక పెద్ద స్ట్రాటజీ ఎన్నికల ప్రచార స్థలాలలో. ఇది ఒకటి, మనమే ఆ పార్టీలు ఏమి తప్పుపడాల్సిన కర్లే, బట్ వాళ్ళు జనాలను కన్విన్స్ చేసి జనాల మైండ్స్ని ట్యూన్ చేసే ప్రయత్నం చూడండి. ఇంతవరకు ఏకంగా కనుక ఆ కార్డులు ఇచ్చి వస్తున్నారు, 2,40,000 మీరు అర్హులు పడిపోతుంది, నా నెలలో చంద్రబాబు సీఎం అవ్వాలి, మీకు డబ్బులు వచ్చేస్తుంది అని. వాళ్ళు ఏమాలి, ఆహా నా నెలలో చంద్రబాబు సీఎం అవుతున్నాడా, అంటే ఇంకా మనకు పడుతుంది ఆ డబ్బులు, సామాన్య మధ్యతరగతి జనం ఆలోచిస్తారుగా. ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ నాయకులు ఇంకో ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం దీని మీద అని ఏకంగా కనుక టైటిల్స్ పెడుతున్నారు. ఏందా అని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుల మీద కేసులు పెట్టారట కక్షపూరితంగా, చంద్రబాబు సీఎం అవ్వగానే ఆ పెట్టిన కేసులన్నీ ఎత్తేసుకుంటూ మొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద నుండే పెడతారట. అంటే వాళ్ళ క్యాడర్ను ఫుల్గా యాక్టివ్గా పనిచేయించుకోవడం, తెగించి కొట్లాడే విధంగా కేసులు అవి పెట్టేనా పర్వాలే, మన వాళ్ళు ముఖ్యమంత్రి అయితేనే కేసులు ఎత్తేస్తారులే, మనం ఎందాకైనా కనుక కొట్లాడచ్చని అటువంటి వాళ్ళని కానీ ప్రోత్సహించే విధంగా ఓ తెలుగుదేశం పార్టీ మీడియా హెడ్డింగ్లు ఇవ్వే. అండ్ ఈవెన్ ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ బుద్ధా వెంకన్న మరికొందరు వాళ్ళు కూడా మొదటి సంతకంగా చంద్రబాబు సీఎం అవుతున్నారు, అవ్వగానే ఈ అక్రమ కేసులు ఎత్తేస్తున్నాం, చంద్రబాబు విపక్ష నాయకుల మీద కేసులు పెడుతున్నాడు, అవన్నీ ఎత్తేస్తున్నాం, దాని మీద చంద్రబాబు మొదటి సంతకం, అందరూ ధైర్యంగా ఉండండి అంటున్నారు. అప్పుడే ముఖ్యమంత్రి అయితే మొదటి సంతకం గురించి కూడా చర్చించేస్తున్నారు, దాని గురించి కూడా ప్రామిసులు చేసేస్తున్నారు. ఇదో రకం స్ట్రాటజీ. వాళ్ళు పూర్తిగా మా వైపే అనుకూలంగా ఉన్న పోమనాలని చెప్పి ప్రచారం చేసుకోవడం. సరే, అల్టిమేట్గా జనాలు ఎక్కడ డిసైడ్ అయితే, ఎవరివేవో మెజారిటీ మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వస్తారు, అదే కదా ప్రజాస్వామ్యం అంటే.